స్వరాష్ట్రం సాధించి పదేళ్లైనా కేంద్రంతో మాట్లాడి కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రవాట ఎంతో భారసా ప్రభుత్వం తేల్చలేకపోయిందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రధానమైన ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. వాటన్నింటికి సమృద్ధిగా నీరు రావాలంటే ముందుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంతో తేలాలని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేని భారసా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు మాత్రం వేగంగా నిర్మించుకుంటోందని భట్టి విక్రమార్క విమర్శించారు. అత్యంత ప్రధానమైనటువంటి నీటి జలవనరుల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయి. శ్రీశైలం ఆనకట్ట పైనే మనం అనుకునేటువంటి ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గానీ మిగతా ప్రాజెక్టులన్నీ, కోయల్ సాగర్, భీమా, నెట్టెంపాడు అన్ని కూడా, వీటన్నిటికి కూడా నీళ్లు రేపు పొద్దున భవిష్యత్తులో సమృద్దిగా రావాలి అని అంటే ముందు కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా ఎంతో కూడా తెల్చాలి. రాష్ట్రం తెచ్చుకునే నీళ్ల కోసం కొట్లాడి పదేళ్లు అవుతున్నా గానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేదా ట్రిబ్యునల్ తో మాట్లాడి మా రాష్ట్ర వాటా ఎంతో తేల్చలేని పనికి మాలి ప్రభుత్వం ఇది. ఎందుకు తేల్చలేకపోతున్నారు? జనానికి ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే కట్టరు, మీ పార్టీకి కార్యాలయాలు కావాలంటే మాత్రం జిల్లాలో ప్రభుత్వ స్థలాలన్నీ కేటాయించుకుంటారు, ఓవర్ నైట్ అన్ని కట్టేసుకుంటారు. చివరికి 7 సార్లు అన్నట్టు ఢిల్లీ దాపోయి కూడా స్థలం కేటాయించుకుని ఆడ కూడా కంప్లీట్ చేసుకుని మొదలు పెట్టేసి కంప్లీట్ చేసుకుంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాత్రం ఇళ్లు కట్టరు. అంత త్వరగా అవి పూర్తి చేయగలిగినప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? మీరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు?